బ్రతుకుడు క్రీస్తే అనే కార్యక్రమానికి తిరిగి మళ్ళా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు. వారిని మరికొన్ని ప్రశ్నలు మనం అడిగి వారి జీవితం, వారి పరిచర్య గురించి మనం తెలుసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు, మరి ఇంతవరకు మీరు చాలా విషయాలు మీ గురించి పంచుకుంటూ వచ్చారు, అవి ఖచ్చితంగా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న అనేక మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మీ అనుభవాలు మా విశ్వాస జీవితాలకి ఖచ్చితంగా అడుగు జాడల్లాగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మరొక ప్రశ్న, మీ సేవ గురించి, మీ రక్షణ గురించి, మీ వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ వచ్చారు. అయితే ఈ సమయంలో మీ కుటుంబం నేపథ్యం, మీ కుటుంబం గురించి, మీరు మ్యారేజ్ అయ్యింది కదా మీకు, మీ పిల్లలు, వాళ్ళ పరిస్థితి, మీ కుటుంబంలో మీరు ఉంటున్నప్పుడు మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీ బిడ్డల మీద, మీ భార్య మీద ఎలా ప్రభావితం చూపించబడతాయి? దేవుని స్తోత్రం, మంచి ప్రశ్న అడిగారు. ఫ్యామిలీ, నా కుటుంబం, నేను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె ఇంటర్ అయిపోయింది, తర్వాత చిన్న కుమార్తె 9th క్లాస్ చదువుతుంది. ఒక సేవకునిగా ఒక కుటుంబంలో మాదిరి చూపించాల్సిన అవసరత నాకుంది. అనగా ఇంకా చెప్పాలంటే, ఒక యాజకుని బాధ్యత, కుటుంబ యాజకుని బాధ్యతగా నేను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు విరామం లేకుండా పరిచర్యలో తిరుగుతుండడం వల్ల వేరు వేరు ప్రాంతాల్లో మా సహవాసపు సంఘాలు దర్శించడం, అటు వెళుతూ ఉండడం వల్ల నేను కుటుంబంతో గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు నిద్ర లేవడానికి ముందుగానే నేను వెళ్ళిపోతాను. కొన్నిసార్లు వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను. ఇక వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సమయం గడిపేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అలాగని కుటుంబాన్ని మిస్ అయిపోతున్నాను అనేటువంటి ఫీలింగ్ లేదు. అప్పుడప్పుడు వీళ్ళు మెసేజెస్ ద్వారా టచ్లోనే ఉంటాం. కానీ కుటుంబంలో బయట ఏ విధంగా ఉన్నానో, బయట ఉన్నదానికి ప్రత్యేకంగా భిన్నంగా నేను ఉండలేదు, కానీ బయట ఉన్నదాన్ని ప్రకారమే నేను లోపల కూడా ఉండాలి. బయట వెలుపల ఒకే, లోపల వెలుపల ఒకేలాగా ఉండాలనే ఆలోచన కలిగిన వ్యక్తి నేను. లోపల ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వాక్య పరిచర్యలకు సిద్ధపడుతూ కుటుంబంతో గడుపుతూ వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటూ వాళ్ళు కొద్దిగా మాట్లాడుతూ వాళ్ళతో సమయాన్ని కేటాయిస్తూ ఇలాగా నేను నా కుటుంబంలో ఒక మంచి తండ్రిగా ఉండాలి, లేదా మంచి భర్తగా ఉండాలి అనే బాధ్యతలు నేను గుర్తు చేసుకుంటూ నేను నా ఇంట్లో ఉంటాను. మీ కుటుంబం జీవితంలోనే ఇటు సేవ, ఇటు కుటుంబం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయవలసి వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ ప్రాధాన్యతలో సేవా పరిచర్య మీకు ఎక్కువ ఇస్తారా, లేదా కుటుంబానికే ఎక్కువ ఇస్తారా? ఇది కూడా కాస్త డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. కారణం ఏంటంటే, సేవను దేవుడే ఇచ్చాడు, రెండోది కుటుంబాన్ని దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. కానీ దానికి ప్రాధాన్యత ఇచ్చి, ఒక సేవకే ప్రాధాన్యత ఇచ్చి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వకపోయినా, లేదా ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇచ్చి సేవకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, అది సమస్య. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం విఫలం అయిపోయినప్పుడే కొన్నిసార్లు మనం దెబ్బతింటాం. అంతవరకు మీరు మీ కుటుంబ జీవితంలో ఈ కార్యక్రమాన్ని చాలామంది చూస్తున్నారు. ఇలా చూస్తున్న చాలామందిలో ఒకవేళ మీ భార్య సతీమణి గారు కూడా ఉండే ఉంటారు, అయితే ఒకవేళ మీ పిల్లలు కూడా దీన్ని చూస్తూనే ఉండొచ్చు. అయితే మీరు కుటుంబంలో కోపడిన సందర్భాలు ఏమైనా మాతో పంచుకోగలుగుతారా? మీరు మరీ పర్సనల్ క్వశ్చన్, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతున్నారేమో అనిపిస్తుంది, అయినా పర్లేదు. కోపం అనేది కామన్, ఆయా సందర్భాల్లో వీళ్ళంతవరకు కోపాన్ని అదుపులో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మునుపు రక్షణకు ముందు ఉన్నటువంటి కోపం నాలో లేదు. ప్రభు నన్ను మార్చేశాడు, చాలా వరకు ఇంకా మారుస్తున్నాడు, ఇంకా ప్రాసెస్లో ఉన్నాను, నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. కనుక కోప్పడతాను. కోప్పడి తర్వాత నేను దేవుని సేవకునిగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నా భార్యని అనవసరంగా తిట్టానే, అవతల అనవసరంగా మాట్లాడానే, లేకపోతే నా బిడ్డల్ని అనవసరంగా తిట్టాను, లేకపోతే వాళ్ళని కొద్దిగా శిక్షించాను అనేటువంటి అపరాధ భావం ఉంటుంది. కనుక ఆ విషయంలో పశ్చాత్తాపడుతూ తర్వాత రోజో, లేకపోతే ఆ రాత్రి వాళ్ళ దగ్గర తీసుకొని, అమ్మా నేను కొట్టకూడదు, లేదా తిట్టకూడదు, అరవకూడదు, ఇలాంటి సందర్భాలు అరిచాను, నన్ను అర్థం చేసుకోండి, వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
లేదు అంటే వాళ్ళకి నాకు మధ్యలో దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ దూరం పెంచుకోకుండా వాళ్ళని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ముందుకు సాగుతుంది. పాస్టర్ గారు, మరి మీ కుటుంబం యొక్క జీవితం, మీ యొక్క సేవ జీవితం మాతో పంచుకుంటున్నారు, పంచుకుంటున్న మీ అనుభవాలు ఖచ్చితంగా మీరు ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నారో కొన్ని విషయాలు మాకు దీన్ని వీక్షిస్తున్న అనేక మందికి తెలియపరచబడుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సేవలో మీ దగ్గర ఎంతమంది సేవకులు ఉన్నారు? మీ కింద అంటే అర్థం ఏంటంటే మీతో కలిసి దేవుని పరిచర్యలో ఎంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు? ప్రభు కృపను బట్టి సుమారు 100కు పైగా more than 100 పాస్టర్స్ నాతో కలిసి వర్క్ చేస్తున్నారు. మేమంతా ఒక టీం, ఒక బృందం. వారు కృష్ణా జిల్లాలోను, గుంటూరు జిల్లాలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను, ఈ తర్వాత తెలంగాణలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ మేము కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పరిచర్యలో 100 మంది సేవకులు అంటే అది సాధారణమైన విషయం కాదు. చాలా ఎక్కువ పరిచర్య మీరు చేస్తున్నారు అని మీ మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. అయితే మీ భవిష్యత్తులో 2020లోకి వచ్చాం, భవిష్యత్తులో మీకున్న ప్రభు దగ్గర నుంచి పొందుకున్న దర్శనం కానీ లేదా మీ డిజైర్, ప్రభు కొరకు మీరు చేయాలనుకుంటున్న డిజైర్ కానీ భవిష్యత్తులో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? భవిష్యత్తులో నేను కొన్ని సంవత్సరాల క్రితం 2006 మా దగ్గరకు వచ్చినటువంటి దేవజనులు, పాస్టర్ సంకిమ్ అనేటువంటి దేవజనులు వచ్చారు. వారు భారతదేశాన్ని గురించినటువంటి దర్శనాన్ని మాకు తెలియజేశారు. వాటిలో భాగంగా ఒక 2 పాయింట్లు మీకు ప్రస్తావిస్తాను. భారతదేశంలో 50% క్రిస్టియన్స్ దశమ భాగం ఇచ్చేవాళ్ళుగా ఉండాలని, అంతేకాకుండా టోటల్ పాపులేషన్లో ఒక 25% అయినా క్రైస్తవులుగా మారాలి అనేటువంటి దర్శనాల్లోని 2 విషయాలు నేను ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. వారికి, మా ఆత్మీయ నాయకుడైనటువంటి వారికి ఇవ్వబడిన దర్శనాన్ని, దేవుడు మాకిచ్చిన దర్శనాన్ని, రెండింటిని కలుపుకొని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సువార్థీకరణలోను శిష్యత్వంలోను ముందుకు సాగడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. 100 మంది సేవకులు అంటున్నప్పుడు మీరు అన్నట్టుగా అది పెద్ద విషయం అని అంటున్నారు, కానీ అదే సమయంలో అది పెద్ద విషయం కూడా కాదు. కానీ ఏంటంటే ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటున్నారు, దీని మీద వాళ్ళ మీద మనం అధికారం పెత్తనం చేయడం లేదు. వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా వాళ్ళకి క్రీస్తులో ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని, సహవాసంలో ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతున్నాం అంతవరకే. కానీ ఇందులో ఏదో బాస్ అనో, లేకపోతే ఇంకా నాయకత్వం అనో, లేకపోతే అధికారము అనేది అంటున్నటువంటి తెలియదు. మీ సేవ అనుభవంలోనే ఒకవేళ గ్రామాల్లో పరిచయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, పట్టణాల్లో పరిచయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, సాధారణంగా సేవలోని కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ప్రజల దగ్గర నుంచి వస్తున్న కొన్ని శ్రమలు, కొన్ని వ్యతిరేకతలు, వీటిని మీ సేవ అనుభవంలో ఎలా ఫేస్ చేశారు? అలాంటి ఏమైనా వచ్చినాయి అంటారా? వచ్చినాయా మీకు, లేదా ఆయన లేకుండానే మీరు పరిచయం చేస్తామన్నారా? అంటే నేను గ్రామాల్లోనూ, అదే సమయంలో పట్టణాలకు వెళ్ళే వ్యక్తిని, అదే సమయంలో బహిరంగ సువార్త కూడికలు, అదే సమయంలో ఇండోర్ మీటింగ్స్, చర్చుల్లో జరిగేటువంటి ఉపవాస కూడికలు, లేకపోతే ఇటువంటి కూడికల్లో వాక్యపరి, ఇలా వేరు వేరు సమస్యలను ఎదుర్కొన్నాను. సమస్యలను, సేవ అంటే సవాళ్ళమయం, సవాళ్ళతో కూడుకున్నది కనుక సవాళ్ళు లేవు, సమస్యలు లేవు అని చెప్పడం అది అంత సమంజసం కాదు. కనుక వీటన్నిటిని ఎదుర్కోవడానికి ప్రభు నా సాయం చేస్తున్నాడు. నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, అదే ప్రిన్సిపల్. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను, సమస్యలను సులభంగా అధిగమించగలను. ఒకవేళ అలాగా వచ్చిన సమస్యలు, ఏదైనా ఒక సంఘటన, ఎప్పుడైనా అలాంటి సంఘటనల్ని మీరు సేవను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఆ ఆలోచనకి అలాంటి ఏమైనా మేము ప్రేరేపించినారా? సేవను విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన నా మనసులో లేదు. చనిపోయేంత వరకు సేవ చేయాలి. మీరు మీ టైటిల్ ప్రకారం బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా, డూ ఆర్ డై, ఇక సేవలోనే ఉండిపోవాలి. ఈ సమస్యలన్నిటిని బట్టి సేవ వదిలిపెట్టాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. వచ్చాయి సమస్యలు, వచ్చాయి. సహవాసంలో ఉన్నటువంటి సేవకులు కొంతమంది బయటికి వెళ్ళి మన గురించి చెడుగా ప్రచారం చేయడం, దాని గురించి ఇంకా కొంతమంది బ్రదర్, ఏ పాస్టర్ గారు ఇలాగంట కదా, ఇలా జరుగుతుందట కదా అని చెప్పినటువంటి సందర్భాల్లో
మన దగ్గర కొంతకాలం ఉన్న సేవకులు ఏమాత్రం నమ్మకత్వం కృతజ్ఞత లేకుండా ఇలా చెడు ప్రచారం చేస్తున్నారని బాధపడే సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభువుకు స్తోత్రం అని చెప్పేసి వాళ్ళని ప్రభు చేతికి అప్పగించేసి ముందుకు సాగిన సందర్భాలే తప్ప సేవ విడిచిపెట్టి వెళ్ళాలనే ఆలోచన ఏ కోశాలు నా మనసులో రాలేదు. బహుశా రాదేమో అనిపిస్తుంది. చాలా మంచిది పాస్టర్ గారు, ఎందుకంటే ఒక మంచి నిర్ణయం మీ ద్వారా మాకు తెలియపరచబడింది. ఆ నిర్ణయం అనేది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎంతోమందికి ప్రభువులో బ్రతుకుడ క్రీస్తే అన్నట్టుగా ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయితే చివరగా మీకు ఒక ప్రశ్న, చివరి ప్రశ్న అంటే మీ దృష్టిలో ఒక సేవకుడు లేదా సంఘం అనే దాన్ని ఎలా చూస్తారు మీరు? సేవకుడు సంఘమా? సేవకుడు సేవకుడు మాత్రమేనా లేక ఒక సేవకునిగా ఒక సేవకుని ఎలా చూస్తారు? ఒక సంఘం, సంఘం అనేది ఈ ప్రస్తుతం రోజుల్లో బట్టి కానీ వాక్యాన్ని బట్టి కానీ ఒక సంఘాన్ని మీ దృష్టిలో ఎలా చూస్తారు? ఒక సేవకుని ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి? సేవకుడు ఎవరైనా కావచ్చు, జూనియర్ అయినా సీనియర్ అయినా పెద్దోడైనా చిన్నోడైనా, పరిచర్య కలిగిన వాడైనా పరిచర్య లేని వాడైనా, వాళ్ళందరూ క్రీస్తునందు సహోదరులు. మీరందరూ సహోదరులని దేవుని వాక్యంలో చెప్పబడింది కనుక బాగా పాపులారిటీ కలిగిన వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడము అటువంటిది లేకుండా అందరూ సహోదరులు, సహోదర భావంతో ముందుకు సాగడం, క్రీస్తులో సమానత్వంలో సేవ చేస్తూ ఉండడం తప్ప తారతమ్యాలో పక్షపాత వైఖరితో ధోరణితో అలా నేను ఎప్పుడు వివరించలేదు. ప్రతి సంఘం, చర్చ్, స్థానిక సంఘము అది చాలా ప్రాముఖ్యమైంది. స్థానిక సంఘాల సముదాయమే సార్వత్రిక సంఘం. కనుక ఒకవేళ వేరు వేరు పేరుతో వేరు వేరు సంఘాల పేరుతో డినామినేషన్ల పేరుతో మనం ఉంటే ఉండొచ్చు, కానీ క్రీస్తు శరీరములో మనం అవయవాలం. ఏ చర్చ అయినా ఏదైనా కావచ్చు. కనుక ఆ కాన్సెప్ట్తో వేరొక సంఘానికి సంబంధించిన వ్యక్తి, నేను, మేము పరాయోళ్ళం కాదు, మేమిద్దరం ఒకరికొకరు అవయవాలమైనాం. కనుక ఆయన నేను ద్వేషించడానికి వీల్లేదు, ద్వేషించమని బైబిల్లో లేదు. అతన్ని ప్రేమించాలి తప్ప, ఎందుకంటే నా లేదా క్రీస్తు శరీరములో నా తోటి అవయవం. కాబట్టి నేను అతన్ని ఎక్స్కమ్యూనికేట్ లేదా వెలివేయడము లేదా పక్కకు తోసివేయడం అనేది నిషేధించడం అనేది అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో దేవుడు లేకపోతే దేవుని దూత పేతురు గారితో అన్నట్టుగా ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. కాబట్టి ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. సేవకులందరూ సహోదరులు. అంతేకాకుండా సంఘం క్రీస్తు యొక్క రిప్రజెంటేషన్, క్రీస్తుని ప్రతినిధీకరించేది స్థానిక సంఘం. కాబట్టి ఈ సంఘాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మయంపరుస్తూ, సేవకులను బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. మీ అనుభవాలు నిజంగా ఈ కార్యక్రమం చూస్తున్న మాకు ఎంతో విలువైనవిగా ఎంచుకుంటున్నాం. చివరగా ఈ కార్యక్రమం చూస్తున్న వారికి మీ తరఫున ఏమైనా చివరి పలుకులు, మా విశ్వాస జీవితాలకు సంబంధించి, ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. కనుక ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. కనుక ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకుంటూ, మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతూ జీవించాలి. మన స్థానిక సంఘం ద్వారా మనం సిద్ధపడవచ్చు, అదే సమయంలో మనం వ్యక్తిగతంగా కూడా మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రభు రాకడలో వచ్చినప్పుడు మనం ఎత్తపడకుండా విడవబడే పరిస్థితి వస్తే అది దారుణమైన విషయం. కనుక ప్రభు రాకడలో ఎత్తబడే విధంగా ఈ దినాల్లో, ఈ అంత్య దినాలకు తగినట్టుగా మనల్ని మనం ఈ ప్రేక్షకులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళని సిద్ధపరచుకోవాలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సిద్ధపరచుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి ఇటువంటి సందేశాన్ని వాళ్ళకి పాస్ చేస్తున్నాను. చాలా వందనాలు పాస్టర్ గారు. మరి మీ అమూల్యమైన సమయాన్ని, మరి టెడ్డీ టీవీ ద్వారా అనేకులకు మీ అనుభవాలు అందించడానికి మా స్టూడియోకి వచ్చారు, ఛానల్కి వచ్చారు, అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అనుభవాల్లో బ్రతుకుడు క్రీస్తే అనే అవి ఖచ్చితంగా మాకెంతో సహాయపడతాయి. వచ్చిన మీకు మా ఛానల్ తరఫున, మా తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చూశారు కదా, ఈ బ్రతుకుడు క్రీస్తే అనే ఈ కార్యక్రమం అనేక మంది ప్రభువుని అంగీకరించిన వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘర్షణలు, కొన్ని యథార్థ సంఘటనలు, వారి విశ్వాస ప్రయాణం, ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మీయ మేలు ఏమైనా కలిగి
వాటిలో ప్రభువుకి మీ దగ్గర అయితే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు అని మేము విశ్వసిస్తాం. ఒకవేళ ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు, మీ సూచనలు ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది కొన్ని వేల మంది ప్రజల జీవితాల్లో గొప్ప వెలుగు కలిగించాలన్నది మా ఆశ. చివరిగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారా ఈ కార్యక్రమం ముగింపు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మీ దాసులు పాస్టర్ రాజారెడ్డి గారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. వారికి బ్రతుకుట క్రీస్తే అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించాలి, నడిపించాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగించదు మీకు వందనం చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియ సోదరి సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాబోయే ఎపిసోడ్లో అనేక మంది దైవజనులు వచ్చి వారి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, వారి ఆత్మీయ అనుభవాలు పంచుకొని ఉండగా వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ కార్యక్రమం మీ రాకడ వరకు కొనసాగడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.